మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ముచ్చట ఏంటంటే గోంగూర బోటి గరేనుల్లా పుంటికూర బోటి మా తెలంగాణలో అయితే గోంగూరని పుంటికూరనే అంటాము అట్లా అని చెప్పేసి గోంగూర పుంటికూర బోటి షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూసేసి నచ్చితే కనుక డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి గోంగూర బోటి అంటే చాలా ఇష్టపడి తింటుంటారు గట్లా అని చెప్పేసి బోటి అయితే నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇది వచ్చేసి మన గోట్ ఇంటెస్టైన్ అంటాం కదా అదనమాట తెలివని వాళ్ళ కోసం చెప్తున్నాను గోట్ ఇంటెస్టైన్ అంటే బోటి ఇది మనకి మటన్ షాప్లోనే దొరుకుతుంది అక్కడ అడిగితే వాళ్ళే ఇచ్చేస్తారు దీన్ని శుభ్రంగా నీట్గా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్లో నేను వీడియో పెట్టాను ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా మీరు చూడండి ఇంకా గోంగూర బోటి కోసం అయితే గోంగూర లేకపోతే బోటి ఎట్లా అవుతుంది సో గోంగూర హీరో ఆఫ్ ద రెసిపీ అన్నమాట ఈ గోంగూర పుట్టికూర బోటికి అయితే నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టేశాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు గోంగూర బోటి అన్నీ నీట్గా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేశాను రెడీగా ఇంకా స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేశాను ఇక్కడ కుక్కర్లో రెండు గరిటెల ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో డ్రై మసాలాస్ వచ్చేసి ఎక్కువేం పట్టవన్నమాట ఒక మూడు లవంగాలు రెండు యాలక్కాయలు రెండు పట్టా ముక్కలు చిన్నవి అలాగే ఒక హాఫ్ స్పూన్ సహాయ్ జీరా సో ఇంత మాత్రం వేస్తే సరిపోతుందన్నమాట ఎక్కువ అవసరం లేదు ఇవి కాస్త చిట్టపటలాడిన తర్వాత రెండు పచ్చిమిరపకాయ చిరకలు చేసి ఇలా వేసేసుకోవాలి సో అవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ఉన్నాయి కదా పెద్ద సైజువి అవి కూడా ఇందులో వేసేసి లైట్గా పింక్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ని మగ్గించుకుందాము ఈ ఆనియన్స్ వచ్చేసి నేను బోటి కడిగేటప్పుడు కూడా ఒక ఆనియన్ వేసాను ఎందుకంటే నీచ వాసన ఉండకుండా ఉండాలి మన బోటి అంటే అందులో ఒక ఆనియన్ వేసి గల్లుప్పు వేసి మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటే అందులో నీచు వాసన అనేది రాదు సో మనకి ఆనియన్స్ అక్కడ మగ్గేలోగా మనం పక్కన ఇంకో గిన్నె పెట్టేసి అందులో కడిగి పెట్టుకున్న గోంగూర ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీరకలు అలాగే ఒక గరిటెడు ఆయిల్ కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేసి దీన్ని కూడా మగ్గించుకుందాము మనకు బోటి అయ్యేలోపు ఇది కూడా చక్కగా మగ్గిపోవాలన్నమాట పక్కన గిన్నెలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి కాస్త కిందికి పైకి కలిపేసి మూత పెట్టేద్దాము అదే మగ్గుతుందన్నమాట ఇంకా పక్కకి మన ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేస్తాము సో పసుపు నేను ఇందులో పావు స్పూన్ వేసాను అలాగే గోంగూరలో కూడా పసుపు పావు స్పూనే వేసాను సో ఈ రెండుకి మనకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటా అంటే ఇందులో ఎంత వేసామో అందులో ఎంత వేసాము ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ అది టేస్ట్కి బాగుండదు అన్నమాట సో దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలన్నమాట మనం ఏది వేసుకున్నా సో ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 3 స్పూన్స్ వేసాను అలాగే కాస్త కరివేపాకు వేసాను సో 3 స్పూన్స్ ఎందుకు వేసానంటే 2 స్పూన్స్ ఏమో మన బోటి కోసము అలాగే ఒక స్పూను గోంగూర కూడా వేసినాం కాబట్టి దాని ఫ్లేవర్ కూడా రావాలని చెప్పేసి ఇందులోనే వేస్తున్నాను గోంగూరలో వేయడం అవసరం లేదు సో ఇందులోనే వేసేసి చక్కగా మన అల్లం వెల్లిగడ్డ కరివేపాకు చక్కగా మగ్గిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటి వేసేస్తాము సో బోటిలో కూడా మనము ఉల్లిపాయ గల్లుపు వేసి మంచిగా కడిగాం కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట సో 3 ప్రాసెస్ మనం చాలా మంచిగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సాల్ట్ ఇందులో ఎక్కువ వేసామనుకోండి ఇంకా మనం నోట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట పడేయాల్సిన పనే అన్నమాట సో అందుకనేసి చెప్తున్నాను అంతే ఇంకా మన బోటి అంతా మంచిగా కలుపుకొని నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారము 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి కాస్త మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ అలా కొంచెం మగ్గిచ్చేస్తే చక్కగా బోటి అంతా కూడా ఉప్పు కారం పట్టేస్తుంది అన్నమాట సో మనము 2 స్పూన్స్ బోటీలో వేసినాను నేను సాల్ట్ అలాగే 1 స్పూన్ గోంగూరలో వేసాను టోటల్గా మనకి 3 స్పూన్స్ అయితే సాల్ట్ పడిందనమాట ఈ రెండుట్లో కలిపేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఇంకా బోటి ఉడికించుకోవడమే అనమాట సో 3 ఆ 4 ఆ విజిల్స్ మీ ఇష్టం అనమాట మీ కుక్కర్ ఎన్ని విజిల్స్లో ఉడుకుతుందో మనకు తెలుసుంటుంది కదా సో అది పక్కన ఉడికే లోపు మనం ఇక్కడ గోంగూరను మంచిగా ఇలా మెదుపుకుందాము చక్కగా ఉడికిపోయింది గోంగూర కూడా పప్పు గుత్తి కానీ తీసుకోవచ్చు లేదా ఇలా స్మాషర్ కానీ తీసుకోవచ్చు నేనైతే ఇలా స్పూన్తోటే మంచిగా ఇలా మెదుపుకుంటే ఎంత బాగా మంచిగా నలిగిపోయింది ఆకాకు కూడా సో బోటి అయితే ఉడికిపోయింది మనము కుక్కర్ మూత తీసి చూసి ఇందులో ఏమి వాటర్ అనేది యాడ్ చేయలేదన్నమాట స్క్వీజ్ అవుట్ అయిపోతుంది మన బోటిలో నుంచే అసలు వాటర్ ఏకండి అసలు సో మంచిగా స్క్వీజ్ అవుట్ అయింది ముక్క కూడా ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ సో చక్కగా ఉడికిపోయింది సో ఇప్పుడు ఏం చేయాలి
గోంగూర ఉడికించి మెదిపేసి పెట్టుకున్నాం కదా చక్కగా, ఆ గోంగూర తీసుకొచ్చి ఈ బోటిలో వేయడం. అంతే సింపుల్గా ఈజీగా చాలా చక్కగా రుచికరంగా గోంగూర బోటి అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో రెండు కూడా మంచిగా మిక్స్ చేసేసేయాలి. సో టోటల్గా మనం ఎంత సాల్ట్ వేసామో ఎంత కారం వేసామో దాని దృష్టిలో పట్టుకొని మళ్ళీ ఒకవేళ తక్కువ చెక్ చేసుకున్నాక మనకు ఒకవేళ సాల్ట్ పడితే అప్పుడు యాడ్ చేసుకోవాలి అంతే. సో ఈ రెండుని కలిపేసి ఒక్కసారి ఒక్క 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఒక్క స్పూన్ నేను జీలకర్ర ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే చక్కగా కలిసిపోయింది చూసారా. సో ఇప్పుడు వచ్చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం, ఎందుకంటే రెండు కలిసి మంచిగా ఉడకాలి కదా. కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉడికించుకొని ఇంకా లాస్ట్ మన కొత్తిమీరతో ఫైనల్ డెకరేషన్ అయితే చేసేయాలి కదా. సో కొత్తిమీర బోలెడంతా వేసేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకొని చూసారా ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉంటుందండి ఈ బోటి గోంగూర. చాలా బాగుంటుంది, 2 డేస్ ఈజీగా పెట్టేసుకొని తినేయచ్చు అన్నమాట, అంత బాగుంటుంది. సో రుచికరంగా కమ్మగా డెలిషియస్గా బోటి గోంగూర అయితే రెడీ అయిపోయింది, పుంటికూర బోటి. చూసారా డిష్ అవుట్ చేసుకొని ఇంకేం చక్కగా అన్నం పెట్టేసుకొని తినడమే అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వచ్చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో బోటి గోంగూర క్లీనింగ్ ప్రాసెస్ నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుస్తాము, అంతవరకు బై ఫ్రెండ్స్.